हाय फ्रेंड्स, वेलकम टू चिनीस फूड। टुडेज आवर न्यू रेसिपी इज चिकन पालक करी। फॉर दैट अंते काकुंडा इवाल नुंची तेलुगु वीडियोस चेद्दाम अनुकुंटुन्नानु, तेलुगुलो चेद्दाम अनुकुंटुन्नानु। ई पालक बयट दोरकडं कन्ना मीमे अंटे नेने तयारु चेस्तुन्ना, मा टेरेस मीद नेने प्रिपेर चेसि नेने पंपिस्तुन्नानु फ्रेश पालकूर। टुडेज रेसीपी पालक चिकन करी। ओके फ्रेंड्स, मैं इंका रेसीपी वेपद मन कावास इंग्रीडियस हाफ केजी चिकेन अंड पालक बॉइल प्यूरीला अलगे वन कप ऑनियन रेड चिल्ली पाउडर साल्ट टर्मरिक पाउडर जिंजर गार्लिक पेस्ट गरम मसाला अंड लेमन ज्यूस। ओके गाइस, इंका मैं स्टव वेगा पैन पे अंदर 3 टेबल स्पून ऑयल, 1 కొద్ది హీట్ ఎక్కిన తర్వాత కప్ తో 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి। ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి। ఓకే గాయ్స్, ఇంకా గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి ఇంక మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి చికెన్ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, 1/2 కేజీ చికెన్ ఇందులో వేసుకోవాలి। ఓకే, చికెన్ అలాగే రెండు పిన్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ टेस्ट फॉर टेस्ट एंड मिक्स इट। ओके गाइस, इंका मिक्स చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా। గైస్, ఇంకా మిక్స్ అయినప్పుడు ఇంకా ఇప్పుడు దీనికి 1 నిమిషం పాటు మూత వేసుకొని ఇలా 1 నిమిషం మూత పెట్టుకున్న తర్వాత పెట్టుకుంటే ఏమైందంటే చికెన్ లోపల ఉబ్బిద్దన్నమాట, ఉబ్బుతం వల్ల అదే మగ్గిద్ది, మగ్గటం వల్ల కొద్ది టేస్ట్ వచ్చే అవకాశం ఉంది। ఓకే గైస్, ఇంకా చూద్దాం రెడీ అయిందా। కొద్దిగా మగ్గినట్టు ఉంది, ఇప్పుడు ఒక కారం, నేను కొద్ది స్పైసీ ఎక్కువ తింటా కాబట్టి నాకు నచ్చినది వేసుకున్నాను। అసలైతే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి బాగా। ఇప్పుడు కలిసిన తర్వాత గరం మసాలా 1 స్పూన్, 1/2 స్పూన్ దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న టమాటా పాలక్ ప్యూరీని వేసుకోవాలి।
ఇంకా పఫ్ పాలక్ ప్యూరీ. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సరే ఇంకా స్టార్ట్ ఇది ఇంకా బాగా మగ్గినట్టుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకుంటాం. ఇది నాకు ఎందుకు ఈ కలర్ వచ్చిందంటే నాడ ప్యూరీ చేసిన బౌల్ ఉంది కదా, అందులో వాటర్ పోసుకొని కలుపుకుంటే ఆ ప్యూరీ కూడా ఇందులో వచ్చింది కాబట్టి, ఆ ఫ్లేవర్ వచ్చింది కాబట్టి వాటర్కి అలా మిక్స్ చేసి పోసాను అన్నమాట. మీరు అలా చేసుకోవచ్చు లేదంటే వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. ఓకే గైస్, ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఓకే, రెడీ అయినట్టుంది. ఇంకొక 2 మినిట్స్ ఇలా మొదపెట్టి ఉంచితే ఇంక మనకి ఎమ్మి ఎమ్మి పాలక్ చికెన్ కర్రీ రెడీ. ఓకే గైస్, ఇంకా రెడీ అయిపోయినట్టుంది. గోంగూర స్మెల్ కూడా వస్తుంది ఇంకా. ఓకే, చికెన్ ఈజ్ రెడీ. ఓకే, పాలక్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ నౌ. టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. బౌల్లో సర్వ్ చేసుకుందాం. గైస్, ఇంకా మనం బౌల్లో సర్వ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైట్గా దాని మీద గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేసుకుంటే దీని ఫ్లేవర్ కూడా దానికి తెలియద్ది, మంచి టేస్ట్ వస్తుంది. టు గైస్, టుడేస్ అవర్ రెసిపీస్ రెడీ. చికెన్ పాలక్ కర్రీ ఈజ్ రెడీ నౌ. ఓకే, ఇంకా నా వీడియో నచ్చినట్టయితే ఇంకా మీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే పక్కన ఒక గంట ఉంటుంది, దానికి మాత్రం గట్టి కొట్టని నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ గైస్, బాయ్ ఫ్రెండ్స్.